డీటెయిల్స్లోకి వెళ్దాం. లోక్సభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రజలంతా ఏకమై దేశాన్ని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ సీనియర్ నేతలు రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీతో కలిసి సంకల్ప పత్రం పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేశారు. గత 5 ఏళ్లుగా తనకు మద్దతు ఇచ్చినందుకు అందరికీ మోదీ ధన్యవాదాలు తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో మేం 75 లక్ష్యాలను ఏర్పరచుకున్నామని, ఒకే మిషన్ ఒకే దేశం నినాదంతో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని మోదీ తెలిపారు. ఇప్పటి మేనిఫెస్టోలో తయారు చేయడానికి 2014-19 వరకు పనిచేసిన అనుభవం, విజయాలు ఎంతో తోడ్పడ్డాయని మోదీ వెల్లడించారు. సంకల్ప పత్రమే ఆ పహలి బార్ దేఖ్ పాతే హోంగే. ఉసి సాత్ సాత్ హమ్ జబ్ ఇస్ మేనిఫెస్టో కో లేకర్ కే ఆయే హై తో సాఫ్ హై హమారే మన్ మే వన్ మిషన్ వన్ డైరెక్షన్. గాంవ్ హో, శహర్ హో, అగడా హో, పిఛడా హో, దళిత్ హో, పీడిత్ హో, శోషిత్ హో, వంచిత్ హో, ఆదివాసీ హో, పురుష హో, మహిళా హో, నౌజవాన్ హో, సీనియర్ సిటిజన్ హో, హర్ ఎక్ కో ఏక్ ప్రకార్ సే మల్టీ లేయర్ హమ్నే ఇస్కి సబ్కో అడ్రెస్ కర్నే కి కోషిష్ కీ హై. దూసరా హమ్నే ప్రయాస్ కియా హై మల్టీ డైమెన్షనల్. जैसी जहां आवश्यकता उस प्रकार से हम आगे बढ़ना चाहते हैं. एक ही खांचे में, एक ही सांचे में, एक ही ढांचे में चीजों को समाहित करके हम परिणाम नहीं ला सकते हैं. राजनीति चल सकती है लेकिन देश नीति चलाने के लिए देश को आगे